మద్యపానం వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ మనం చూస్తే ఒకటి రెండు కాదు, నాలుగు నెలల్లో నేను లెక్కేస్తే రోజుకు ఎన్నో సంఘటనలు జరిగిపోతున్నాయి. అన్నీ చెప్పాలంటే ఈ మహానాడే కాదు, ఇంకా ఇలాంటి మహానాళ్లు చాలా పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఐటీ రంగంలో ఏపీ 0.0% 0.2% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ 18వ స్థానంలో మన రాష్ట్రం ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 100% చేస్తే. రైతుల ఆత్మహత్యలో ఏపీ 3వ స్థానం, అప్పుల్లో ఏపీ మొదటి స్థానం. ఇంకో పక్క విదేశ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానం. రాష్ట్రం ఈ 4 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, పుట్టబోయే బిడ్డ పైన కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితులు చేశారు. ఇంకో పక్క మీరు చూస్తే దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి, పేదలు ఎక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యమంత్రి మాత్రం ధనికుడు, ప్రజలు మాత్రం పేదరికం. అలాంటి సమస్యలు సృష్టించిన వ్యక్తి. నిన్ననే నిర్మాణ రంగంలో పనిచేసే ఒక వ్యక్తి శ్రీకాకుళం జిల్లాలో మే 26న పురుషోత్తం సాహు అనే భవన నిర్మాణ కార్మికుడు ఇసుక లేకుండా ఆత్మహత్య చేసుకున్నా అంటే ఈ ప్రభుత్వానికి లెక్కే లేదు. అన్నమయ్య జిల్లాలో మే 22న కృష్ణయ్య అనే యువ రైతు వర్షాలు దెబ్బతిని ఆర్థిక సహాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వకుండా 1500 కోట్లు ఎగ్గొడితే హాస్పిటల్స్ అన్ని సహాయ నిరాకరణ అనౌన్స్ చేసిన సందర్భం. 18వ గుంటూరులో ఒక వైసీపీ కార్పొరేటర్ వేధింపులకు తట్టుకోలేక కనపల్లి విమల ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితి. ఇంకో పక్కన ఈ మధ్యలోనే తిరుమలలో గంజాయి వ్యాపారం ఒక ఉద్యోగిని అరెస్ట్ చేసే పరిస్థితి. చిత్తూరు జిల్లాలో త్రాగునీటి కోసం డబ్బులు ఇవ్వలేదని వీధికి ఎక్కడికక్కడ ఆందోళన చేసే పరిస్థితి. 6 నెలల్లో చెత్త పన్ను ఒకేసారి వసూలు చేస్తామని కొత్తగా అనౌన్స్మెంట్ ఇచ్చే పరిస్థితి. ఇంకో పక్కన మార్చి 7న చింతపల్లి మండలం అడవి బిడ్డల ఏదైతే దారిలోనే ప్రసవాన్ని చేసే పరిస్థితి. ఇంకో పక్కన సాలూరు మండలంలో గిరిజనులు ఈ ప్రభుత్వంలో లాభం లేదు, మా రోడ్డు మేమే వేసుకుంటామని ఒక ఆదర్శంగా 4 లక్షల రూపాయలు వసూలు చేసుకుని రోడ్డు వేసుకున్న పరిస్థితి. అంటే 4 నెలల్లో వారానికి ఒక సంఘట తీసుకుంటే ఇన్ని సంఘటనలు వచ్చాయంటే నేను ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, వాళ్లకు వారధులుగా పోరాడే మిమ్మల్ని కోరుతున్నా. అందరం సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేను ఇంత మునిపే చెప్పా, దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల ఆస్తి 508 కోట్లు, జగన్మోహన్ రెడ్డి సైకో ఆస్తి 510 కోట్లు, అందరికంటే ఈయన ఆస్తి ఎక్కువ. ఈయన పేద ముఖ్యమంత్రి. రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో చివరి స్థానం ఆంధ్రప్రదేశ్ది. అంటే దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాల్సింది, ధనిక ముఖ్యమంత్రి నిరుపేద ప్రజానీకం. ఇది 5 ఏళ్లలో ఈ 4 ఏళ్లలో ఈయన చేసిన ఘనత. దోపిడీ చూస్తే ఒకటి రెండు కాదు,
మొత్తం దోపిడినే దోపిడి. ఇసుక, మద్యం, భూములు, ఖనిజ సంపద ఏ దొరికితే అద్దో చేసుకుని ఈ నాలుగేళ్లలో 2,27,000 కోట్లు ఒక అసెస్మెంట్ ప్రకారం జరిగిన అవినీతి. ఇంకో పక్కన బాధుడే బాధుడు, మీరందరూ కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు. దేశంలోనే ఎక్కువ ధరలుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకొక పక్కన చూస్తే ఎక్కువ కేసులు పెట్టి భయభ్రాంతులు చేసిన రాష్ట్రం ఇది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడో ఉండే అమూల్ని, ఈ అమూల్ బేబీ 6,000 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకు దానం చేస్తాడు ఈ అమూల్ బేబీ. ఏ స్కీము తీసుకోండి అందులో ఒక పెద్ద స్కామ్ ఉంటుంది. స్కాముల్లో మాస్టర్ మైండ్ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే ఈ సైకో పొట్ట అబద్ధాల పుట్ట. నోరు తెరిస్తే ఎప్పుడైనా వాస్తవం మాట్లాడా తమిళ్ళు? కోడి కత్తి డ్రామా దగ్గర నుంచి మద్యపాన నిషేధం వరకు వివేకానంద రెడ్డి ఇంకా తేలాలి గొడ్డలి పోట లేకపోతే గుండె పోట అని, అది నేను మధ్యాహ్నం మాట్లాడతా. ఇలాంటి మనం చూస్తే రావణాసురుడు సీతను అపహరించినప్పుడు సాధు వేషంలో వస్తాడు, అప్పుడే ఆ మహాతల్లి లక్ష్మణరేఖ దాడుతుంది. ఇతను కూడా వచ్చి ఒక్క ఛాన్స్ అని నటించి నిజస్వరూపాన్ని చూపిస్తున్నాడు. అలాంటి దుర్మార్గుడు ప్రజల్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత, చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే నేను ఈ మధ్య ఒక మాట చెప్పాను, పెద్ద నోట్లుంటే దాచిపెట్టుకుంటున్నారు, 2,000 రూపాయల నోట్లు